యాక్షన్ డైరెక్టర్ కౌశిక్ గారి గురించి చెప్పాలి. ఐ వాజ్ షాక్. నేను ఇవాళ సినిమా చూసేప్పుడు నేను వాసును అడుగుతున్నాను, డైరెక్టర్ ఏజ్ ఎంత, డైరెక్టర్ ఏజ్ ఎంత అని. ఇట్స్ లైక్ 26, 27కి ఇలాంటి ఫిలాసఫీ చెప్పగలిగే డైరెక్టర్స్ ఉన్నారా అంటే నాకేమనిపించిందంటే మీ నంబరు నేను చాలా సిగ్గుపడ్డా. ఆనెస్ట్లీ నేను చాలా సిగ్గుపడ్డా అంటే ఎంత మెచ్యూరిటీ ఉంది అసలు తినక 26, 27కి. ప్రాబబ్లీ నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మెచ్యూరిటీ ఈ ఏజ్లో ఈ యూనో ఈ జనరేషన్ డైరెక్టర్స్ కానీ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు, ఎంత బాగా చేస్తున్నారు, అది గురించి ఎంత నేర్చుకోవచ్చు అని అనిపించే అంత హార్ట్ టచింగ్ డైరెక్టర్. అండ్ ఒక ఫస్ట్ టైమర్ అంత మంచిగా అంత బాగా తీస్తారనేది ఇట్స్ డెఫినెట్లీ మీరు నేనేం చెప్తున్నానో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సినిమా చాలా అద్భుతంగా తీసే డైరెక్టర్. నేను ఎప్పుడు ఒకటే మాట అంటారా, అందరు ఎంత బాగా చేసినా అందరికి హిట్ ఇచ్చేది మాత్రం డైరెక్టరే. రేపు అందరికీ ఒక సక్సెస్ఫుల్ ఇస్తున్నా కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడి. అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ నేనైతే జెన్యున్గా చెప్తున్నాను, మీకు మధ్యాహ్నం కూడా చెప్పాను, నేను షాక్ అయిపోయాను. అంటే నాకు నా మీద నాకే కొంచెం సిగ్గేసింది, అదేంటి ఈ వయసులో మనకు ఆ మాత్రం మెచ్యూరిటీ కూడా లేదు అంటే ఇప్పటికీ లేదనుకోండి. వెరీ 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 వెల్ డన్ కౌశిక్, వెరీ ప్రౌడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి ఇవాళ. నిజంగా నేను వాసు సినిమా చూస్తూ మళ్ళీ అడిగా కార్తికేయ ఏజ్ ఎంత అని. ఇట్స్ లైక్ 27, 28. ఏంటి నేను 27, 28 నేనేంటి అసలు ఇలా పర్ఫామ్ చేయలేదు, ఈ ఏజ్ ఈ యంగ్స్టర్స్ ఏంటి ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ కిడింగ్, బస్తీ బాలరాజు మీ గుండెలు గుచ్చుకుంటాడు, నేను ఇది గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే నేను తన RX100 చూశాను, తన హార్డ్ వర్క్ చేశాడు, చాలా బాగా చేశాడు సినిమా. బట్ ఇవాళ నేను సినిమా చూసేసరికి తన ఆర్క్ ఒక యాక్టర్గా ఎంత బాగా పెరిగాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడంటే మీరు షాక్ అవుతారు. నేనేం చెప్తున్నాను వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తను ఎంత బాగా పర్ఫామ్ చేసిన విషయం మీరు చూసి షాక్ అవుతారు. అంటే అను అను ఒక యాక్టర్గా నాకు తెలుసు, ఎవ్రీ షాట్ ఎవ్రీ సీన్ తను ఇంకిపోయి ఉంది, తను జస్ట్ అలా డెలివర్ చేశాడు. రేపు సినిమా హిట్ అయితే యునో ఐ విష్ హిమ్ దట్ హీ వాక్స్ అవే విత్ ద బిగ్గెస్ట్ కేక్, బికాస్ యూనో తన జెన్యున్ ఇంటెన్షన్, తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది. అండ్ నాకు ఎక్కడో ఇవాళ తను మాట్లాడిన విధానం, తన హీ సో జెన్యున్ అండ్ సో నైస్, నాకు చాలా నచ్చింది. ఇవాళ బాలరాజు బస్తీ బాలరాజు ఇవాళ పొద్దున సినిమా చూసినందుకు నా మనసు హత్తుకున్నారు. అండ్ ఇవాళ సాయంత్రం మీరు మాట్లాడే విధానం చూసి పర్సనల్గా కూడా నాకు చాలా నచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.